నమస్తే అండి. మన లా మీడియా ప్రోగ్రాంలో జనరల్గా ఏంటంటే ఇప్పటి వరకు కూడా మేము సామాన్యులకి కొన్ని న్యాయ సంబంధమైన అంశాలు అందిస్తూనే ఉన్నాం. అయితే ఈ వీడియో దయచేసి మన అడ్వకేట్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వీడియో అండి. ఇది ఏంటంటే చాలామంది మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, సార్ ఇది న్యాయవాదులకి టోల్ గేట్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, దీనికి సంబంధించిన ఏదన్నా జీవో కానీ ఇంకేదైనా ఉందా అని చెప్పి కొంతమంది జూనియర్ న్యాయవాదులు మమ్మల్ని ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి గమనించండి, మీరు ఎక్కడైనా సరే టోల్ గేట్ దగ్గర న్యాయవాద మిత్రులు ఎవరైనా సరే మీరు టోల్ గేటు చెల్లించాల్సిన అవసరం లేదు. అది ఎలాగంటే మన మిత్రులు ఒక ఆయన న్యాయవాది విజయవాడ సంబంధించిన ఒక అడ్వకేటు, వీళ్ళు ఈ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే అథారిటీ వాళ్ళకి ఒక లెటర్ రాయడం జరిగింది మార్చిలో 2019. దాని మూలంగా వాళ్ళు ఏం చెప్పారంటే, ద ఆఫీస్ ఆఫ్ ద హానరబుల్ మినిస్టర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే వాళ్ళు ఏమని ఇచ్చారంటే, అడ్వకేట్ పెట్టండి టు ఎంటైర్ త్రూ ఆల్ నేషనల్ హైవే టోల్ ప్లాజాస్ ఫ్రమ్ హైదరాబాద్ టు ఆల్ ఓవర్ ద ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అండర్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. దాని ప్రకారంగా మీరు టోల్ గేట్ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక లెటర్లో వాళ్ళు చెప్పడం జరిగిందండి. కాబట్టి మీరందరికి కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ లెటర్ మీరు ఈ వీడియో దగ్గర పెట్టుకోండి. ఇదిగోండి ఈ లెటర్ నేను ఒకసారి చూస్తూ జూమ్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇది లెటర్. సో దీని ప్రకారంగా నేను ఇది కూడా తీసుకురా దీన్ని సంపాదించడం జరిగింది లెటరు. దీని ప్రకారం కూడా మీరు న్యాయవాద మిత్రులందరూ కూడా టోల్ గేట్ చెల్లించాల్సిన అవసరం లేదనేది మనకు క్లియర్గా కనబడుతుంది. ఇకపోతే సామాన్యులు కూడా టోల్ గేట్ చెల్లించాల్సిన అవసరం లేదు. అదేంటి ఇది, అది కూడా చిత్రంగా ఉందా? అవును ఖచ్చితంగా అండి. మీరు ఎక్కడైనా సరే టోల్ గేట్ దగ్గర 3 నిమిషాలు కనుక దాటినట్లయితే, అంటే దానికి వాళ్ళకి సర్టన్ లైన్ ఉంటుందండి. మీరు చూడండి టోల్ గేట్కి ముందుకు ఒక లైన్ ఇస్తారు, ఆ లైన్లో ఉంటే ఏమి కాదు, ఆ లైన్ తర్వాత కనుక మీరు ఉండి అక్కడ నుంచి కనుక మీరు ఆ లైన్లో ఉండి ఆ లైన్లో ఉన్నించి టోల్ గేట్ దాకా, అంటే లైన్కి ముందు సంబంధం లేదు, ఆ లైన్ నుంచి లోపల ఉన్నంతసేపు మీరు 3 మినిట్స్ కనుక దాటితే మీరు టోల్ గేట్ చెల్లించాల్సిన అవసరం లేదు. దీని మీద మీరు ఖచ్చితంగా మీరు వాళ్ళకి సంబంధించిన ఆర్గ్యుమెంట్ కూడా మీరు చేయొచ్చు. ఆ లైన్ లోపల మీ వెహికల్ ఉంది, ఆ వెహికల్ పాస్ అవడానికి 3 మినిట్స్ దాటిపోయింది, ఖచ్చితంగా లేదా సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి. సో ఆ రూల్ కూడా ఉంది, నేను ఒక గత వీడియోలో చెప్పాను, 3 నిమిషాలు దాటితే మీరు టోల్ గేట్ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మన సంక్రాంతికి అందరూ ఊరు వెళ్ళినప్పుడు మేము దాని మీద పోరాటం చేసాం. ఎందుకంటే సంక్రాంతి అంటే మనకు చాలా లైన్స్ అన్నీ ఉంటాయి, గంట తరపు క్యూలో ఉండాలి, దాని మూలంగా చిన్నపిల్లలందరూ కూడా బాధపడుతున్నారు. ఆ విషయంలో నేను పోరాటం చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఎవరు టోల్ గేట్ చెల్లించలేదు అనమాట. సో ఈ విధంగా అనమాట. కాబట్టి ఏంటంటే, మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మీకు మంచి మంచి వీడియోలు తయారు చేస్తాను. దయచేసి ఈ వీడియోని అందరికి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.